మా వారు ఇంటికి వస్తున్నారండి మ్యాచెస్ ఆడేసి. ఈరోజు వాళ్ళకి క్రికెట్ మ్యాచ్ ఫినాలే కూడా జరిగిందండి. అందులో గెలిచారు, కప్పు గెలిచారు. అంటే ఇంకా ప్రజెంటేషన్ ఇంకా ఈరోజు జరగలేదండి. సండే రోజు వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారన్నమాట. అంటే రేపటి నుంచి స్పోర్ట్స్ అన్నీ జరుగుతాయండి. మిగతా గేమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసి ప్రజెంటేషన్ వచ్చేసి సండే రోజు ఇస్తారనమాట, మొత్తం అన్ని డివిజన్స్కి అన్ని డిపార్ట్మెంట్స్కి అందరికీ కలిపేసి. సో ఆయన అదే ఆయన ఎగ్జైట్మెంట్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట, మాట్లాడుతున్నారు కప్పు గెలిచామా కప్పు గెలిచామనేసి. నేను ఆయన ఇంకా కూడా ప్రైజెస్ కూడా సంపాదిస్తారండి, అవన్నీ నేను మళ్ళీ ఒక వీడియోలో అన్నీ పెడతాను. ఆయనకు వచ్చిన కప్పులు మెడల్స్ అవన్నీ ఉంటే కూడా అన్నీ కలిపి ఒకరోజు ఆ వీడియోలాగా పెడతాను. చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉన్నారండి. అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ లేచి ఇలా బయటకు వచ్చానండి. నిన్న చెట్టుకి నేను పువ్వులు కొయ్యలేదండి, మర్చిపోయాను సాయంత్రం కొయ్యటము. సో బాగా విరబూసి చెట్టుకి చాలా బాగా స్మెల్, ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట. మామూలుగా రోజు ఈవినింగ్ కోసేస్తానండి, కోసేసి మార్నింగ్ పెట్టేప్పుడు దేవుడికి పెట్టేస్తాం అన్నమాట. నిన్న చూడండి పువ్వులు కొయ్యకపోయేసరికి బాగా చెట్టు అంతా బాగా విరబూసేయండి, తెల్లగా విరబూసి చూడ్డానికి కూడా బాగా అనిపించాయి. మాది చెట్టు పెద్దగా ఉండటం వల్ల పువ్వులు అయితే అన్నీ అందవండి, అందిన వరకు కోస్తాను, మిగిలినవి చెట్టుకి అలాగే ఉండిపోతాయి. అవి కింద వాళ్ళకి పైన వాళ్ళకి మాకు అందరికీ కొన్ని కొన్ని అందవండి, అందనప్పుడు అలాగే చెట్టుకే ఉండిపోతాయి అన్నమాట. మామూలుగా దేవుడికి సరిపోతాయి పెట్టుకోవడానికి పువ్వులు. మనం కొద్దిసేపు బయట కూర్చుందామనేసి వచ్చానండి. ఈరోజు హాలిడేనే కదా, హోలీ అనేసి అట్లా మెల్లగా చేసుకోవచ్చులే వర్క్ అనేసి కూర్చోన్నాం అనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం రిలాక్స్డ్గా. మా వారేమో మార్నింగ్ వెళ్ళిపోయారండి, 7 లోపే ఆయన అక్కడ ఉండాలనేసి పొద్దున పొద్దునే వెళ్ళిపోయారు. ఓన్లీ క్రికెట్ మ్యాచెస్సే అండి అయింది, ఇంకా చాలా స్పోర్ట్స్ గేమ్స్ అవి ఉన్నాయంట వాళ్ళకి ఈరోజు రేపు కూడా. సో కొంచెం రిలాక్సింగ్గా అనిపించిందండి. ఇంకోటి చూశారు కదా, ఈలోపు మా ఆయన కూడా లేచేసాడు. ఇంకా వాడిని తీసుకొని ఇలా బయట తీసుకొచ్చాను. ఇంకా పునీత్ పడుకొని ఉంటే వాడు లేపేస్తున్నాడు అనమాట, అందు గురించి అని చెప్పేసి కొంచెం ఇలాగ బయటకు తీసుకొచ్చాను. నేను కూడా పక్కన కూర్చొని వాడిని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా పునీత్ పడుకుని ఉన్నాడు, ఇంకా అత్తయ్య కూడా లేదు బయట చూడండి ఆడుతూ ఉన్నాడు. కన్నలు కన్నలు కన్నా ఈరోజు పునీత్ వాళ్ళకి కూడా హాలిడేనే ఇచ్చారండి. ఈరోజు హాలిడే ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి రేపు 2 ఎగ్జామ్స్ పెడుతున్నారనమాట ఒకటేసారి. 2 ఎగ్జామ్స్ ఎలా చదివి ఎలా రాస్తాడు అండి చూడాలి మా పునీత్ అయితే. హాలిడే లేదు, పండుగ లేదు, ఏం లేదు కదా, పొద్దున లేచేస్తాం మనం అంతేనా కన్నలు. హాయ్ అండి, అందరికి హ్యాపీ హోలీ. నా తరఫు నుంచి కూడా అందరికి హ్యాపీ హోలీ. మా ఆయా తరఫు నుంచి కూడా అందరికి హ్యాపీ హోలీ. మా ఆయా తరఫు నుంచి కూడా అందరికి హ్యాపీ హోలీ అండి. మీరందరూ హ్యాపీగా సేఫ్గా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజుకి కరెక్ట్గా 1 మంత్ అయిందండి నేను నా ఛానల్ స్టార్ట్ చేసి. నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం నేను పోస్ట్ చేసి కరెక్ట్గా 1 మంత్ అయింది. సో ఈ 1 మంత్లో 100 సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ అయ్యారండి. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అలాగే నేను మంచి మంచి వీడియోస్ పెట్టి మీ అందరూ చూసి హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చే విధంగా నేను వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి మాయాలు కనిపిస్తుంది. ఓకే అండి. అలాగే నిన్న మా వారు క్రికెట్ టోర్నమెంట్లో కూడా వాళ్ళ డివిజన్ వాళ్ళు కప్పు గెలిచారండి, అది కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ తప్పకుండా చాలా బాగా ఆడుంటారండి, అంటే నేను చూడలేదు కాబట్టి మ్యాచెస్ అక్కడికి వెళ్ళి. మా వారు కూడా చెప్పారు అందరూ చాలా చాలా బాగా ఆడాలని.
సో ఆ రోజు అందరూ బాగా ఆడినా కూడా కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా కొంచెం మనకి కలిసి రావాలి కాబట్టి మేబీ కొంచెం ఆ లక్ ఫ్యాక్టర్ నిన్న కొంచెం వీళ్ళకి సపోర్ట్ చేసి గెలిచింటారు. బాగా ఆడారు అందరూ, బాగా అందరు టీమ్స్ వాళ్ళు అందరూ బాగా ఆడుంటారండి. అందరికీ కంగ్రాచులేషన్స్, అందరూ బాగా ఆడారు. ఫినాల వరకు కూడా వెళ్ళుంటారు. మాకు కూడా స్పోర్ట్స్ పెట్టారు మా. అవును, ఏం వాళ్ళు వాళ్ళు ఏం పెట్టారు ఆడారు అప్పుడు మాకైతే ఏం పెట్టారు. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఇంకా బాగా పార్టిసిపేట్ చేసి ఓన్లీ క్రికెట్ మ్యాచెస్ అండి అయింది. ఇంకా మిగతా మ్యాచెస్ ఇంకా మిగతా చాలా గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు నుంచి ఇనాగ్రేషన్ ఉందండి. మార్నింగ్ మార్నింగే 6:37 అందరూ వెళ్ళారు అక్కడ, ఎంప్లాయీస్ అందరూ వెళ్తారు. సో ఓన్లీ క్రికెట్ మ్యాచెస్ అండి అయింది. ఇంకా అన్ని గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేసి మంచి మంచిగా విన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగా ఆడాలని, అందరికీ లక్ కూడా ఫేవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ హోలీ అండి. ఈరోజు వీడియో హోలీ కదండి ఈరోజు. సో మీ అందరితో మాట్లాడి వీడియో స్టార్ట్ చేయాలని అనుకున్నామండి. అందుగురించి అని చెప్పే మళ్ళీ నేను మా ఇద్దరు పిల్లలు వచ్చేసి మీతో మాట్లాడుతున్నాం మీతో విషయాలనేసి. ఓకే అండి. ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే అయిందండి, అందరం రెడీ అయ్యాము. సో ఇంకా లంచ్ ఏం చేయాలనేది ఇంకా ఆలోచించుకోలేదు. మా పునీత్ ఏమో మా నాకు ఏదైనా స్వీట్ డిష్ కావాలని అడుగుతున్నాడు. సో ఆలోచించాలండి ఏం చేయాలి ఏంటి అనేది. నా తరపు నుంచి కూడా వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. ఓకే, సో అదే అండి. అలాగే ఈరోజు మా మరిది గారు, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి మా మరిది గారు, అలాగే మా మరదలు, మా సిస్టరు ప్రతిమ, శ్రీకాంత్, ఇంకా ప్రతిమ, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నా తరపు నుంచి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పిన్ని బాబాయ్ అని చెప్పు. పిన్ని బాబాయ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే ఓకే అండి. తప్పకుండా మీరు కూడా విష్ చేయండి వాళ్ళు ఇలాగే బాగా మంచిగా హ్యాపీగా ఆనందంగా వాళ్ళ ప్రతి సంవత్సరం వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని మీరందరూ కూడా విష్ చేయండి. అలాగే థ్యాంక్ యూ వెరీ సో మచ్ ప్రతిమ, నీ ఇన్పుట్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. ఇంకా కూడా నేను నా ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కానీ నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజర్స్. ఓకే ఓకేనా. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలండి, ఏం చేయాలో ఆలోచించాలి. కర్రీ అయితే సాటర్డే అండి, ఎగ్ కర్రీ చేద్దామని అనుకున్నాను రైస్ చేసేసి. కాకపోతే ఇన్స్టెంట్గా ఏదైనా చాలా ఈజీగా అయిపోయే స్వీట్ ఏదైనా తయారు చేస్తానండి. ఫుల్ తగ్గారు కాబట్టి ఈరోజు ఏం చేయాలనేది ఓకే వీడియోలో చూపిస్తానండి. అలాగే నిన్న మా వారు గెలిచి విన్నింగ్ హ్యాపీనెస్తో వచ్చినా కూడా నేను స్వీట్ రెడీ చేయలేదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే కొంచెం మాయానికి తగ్గుతుంది కోల్డ్ కాఫ్ అవి. ఇప్పుడు మనం ఏమైనా స్వీట్స్ తిని ఇంట్లో చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను తిన్నాను అనుకోండి, మళ్ళీ వాడికి ఎక్కువవుతుందేమో అనేసి ఏమీ చేయాలనుకోలేదు. ఇప్పుడు చేసినప్పుడు ఏదైనా లైట్గా చేస్తానండి, ఇబ్బంది కాకుండా. వాడు అడిగినందుకు వాడు హ్యాపీ అయ్యేలాగా తిన్నా కూడా వీడికి కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఏదైనా స్వీట్ తక్కువగా ఉండేలా ఏదైనా స్వీట్ రెడీ చేస్తాను. ఓకే అండి. ఏం చేస్తానది ఇంకా లేదు నేను ఆలోచిస్తున్నాను. ఓకే అండి. నేను తప్పకుండా చేసేటప్పుడైతే మీకు వీడియో షూట్ చేసి పెడతానండి. ఓకే అండి. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ హోలీ అండి. అలాగే శ్రీకాంత్ ప్రతిమ మీకు మీ పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఓకే. ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని అనుకుంటున్నామండి. రైస్ పెట్టేసాను కుక్కర్లో, ఎగ్ కర్రీ రెడీ చేస్తాను. పునీతమ్మ హాలిడే ఇస్తే నీకు హెల్ప్ చేస్తామా, నీకు హెల్ప్ చేస్తాం అంటాడు. ఏమండి వచ్చి ఏం చేయించుకోవాలో హెల్ప్ అర్థం కాదు. మళ్ళీ ఏం చేస్తారంటే చెప్పరు, నీకు హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అంటాడు. రేపు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఈరోజు హాలిడే ఇచ్చినందుకు. ఈరోజు ఎగ్జామ్, రేపు ఎగ్జామ్, రెండు రేపు పెడుతున్నారు చూడండి. నాకు హెల్ప్ చేయాలని చెప్పి చదవకుండా వచ్చాడు కిచెన్లోకి. ఇప్పుడు మ్యాథ్స్ ఇంకేంట, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంగ్లీష్ చూడండి. రెండు ఎగ్జామ్స్ హాలిడే ఇచ్చినందుకు, రేపు రెండు ఎగ్జామ్స్ అనమాట. చూడండి నాకన్నా ఎక్కువ వెయిట్ అయిపోయాడండి, లాస్ట్ ఇయర్ పెరిగిపోయాడు ఫుల్గా. ఓకేనా. ఏం లేదండి, ఈజీగా అండి. ఎక్కడ పెద్ద ప్రొసీజర్ కాదండి, అన్ని రోజు తెలిసినట్టే పోపు దినుసులు. ఆ తర్వాత
ఆనియన్ టమాటో ఇవన్నీ వేగిన తర్వాత ఒక 4 eggs తీసుకున్నానండి. నేను అవి టమాటా ప్లస్ ఆనియన్స్ రెండు వేగిన తర్వాత ఇది కొట్టి అందులో వేసేస్తానండి. మొత్తం ఉప్పు కారం అన్ని కలిపేసి చూపిస్తాను, ప్రొసీజర్ మీకు చూపిస్తూ చేస్తాను. నేను ఈరోజు ఆప్రాన్ వేసుకున్నాను ఏంటి అని అనుకుంటున్నారండి. అది నాకు ఎందుకో చున్ని వేసుకొని కిచెన్లో వర్క్ చేయడం అంతసేపు కాదేమో అనిపించిందండి. స్టవ్ దగ్గర మామూలుగా జనరల్గా కూడా నేను ఎప్పుడూ చున్ని వేసుకునే వంట చేయనండి. జస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత బాగుంటుంది అనేసి నేను చున్ని వేసుకుని స్టార్ట్ వర్క్ చేస్తున్నాను. సో కొంచెం నాకు ఒకటి సార్ భయం అనిపించింది. సో అందుగురించి అని చెప్పి నేను యాప్రాన్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్నానండి. యాప్రాన్ అయితే మనకి సేఫ్ కదండి. మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే కిచెన్లో ఉన్నప్పుడు మనము చున్నీలు అవి వేసుకొని చేసుకోవడం అంత సేఫ్ కాదండి మామూలుగా కూడా. సో అందుగురించి అని చెప్పేసి నేను యాప్రాన్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇక నుంచి కిచెన్లో వంట చేసేటప్పుడు యాప్రాన్ వేసుకుని చేస్తానండి. ముందు పోపు దినుసులు వేస్తావా? నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసేస్తామండి. టమాటో చెప్పలే కదా ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని వేగిన తర్వాత టమాటో. ఇప్పుడు ఆనియన్స్ వేస్తానండి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ మనం వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం పసుపు వేసుకున్నామండి. లంచ్ పక్కన చేసి పెట్టేసిన తర్వాత ఏదైనా స్వీట్ రెడీ చేయాలండి. పులిస్ అడిగారు స్వీట్ చేయమా ఏదన్నా అనేసి. యాక్చువల్గా నేను నిన్నే చేద్దామని అనుకున్నానండి, మా వారిని కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందనేసి. కానీ అందరికీ ఎవరికి ఎలా సహకరించట్లేదండి. అందరికీ కోల్డ్ నాకు లేదు, పులిస్ లేదు, వాళ్ళ మాత్రకి లేదు ఇద్దరికి తప్ప. మిగతా అందరూ కొంచెం లైట్గా తుమ్ములో దగ్గులో ఏదో ఉన్నాయండి. సో అందుగురించి అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచించి మెయిన్ ముఖ్యంగా మా అయాన్ వాళ్ళేనండి. నేను తినడానికి ఏమి ఇబ్బంది లేదు, తిండి ఏముంది అంటే చూడు మళ్ళీ బాడీ పాపం వస్తుందేమో నా పిడి తీసుకున్నాడు కదా అనేసి చేయట్లేదన్నమాట. సో అందుగురించి అని ఈరోజు ఏదైనా ఎక్కువ స్వీట్ ఎక్కువగా ఉండేది కాదు, ఏదైనా లైట్గా స్వీట్గా ఉండేలాగా వాడి కూడా నచ్చేలాగా ఏదైనా చేసి పెడతాను. అది చూపిస్తానండి రెసిపీ అయితే. ఆల్మోస్ట్ రుక్క వచ్చిందండి టమాటా ఆనియన్స్ అది. కొంచెం వాటర్ వేసుకున్నాను. అదే వాటర్ వేయగానే సౌండ్ ఆగిపోయింది. వాటర్ వేసేసి ఒక 2 minutes అలా ఉంచేద్దామండి. తర్వాత మనం ఎగ్ని పగలగొట్టేసి అందులో వేసేద్దాము, అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయండి, టమాటాలు వేసేద్దాము. ఆనియన్స్ టమాటాస్ వేసేసామండి. తర్వాత సాల్ట్ కారం కూడా వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉడకనిద్దామండి. అవి రెండు ఉడికిన తర్వాత మనము ఎగ్ని కొట్టుకొని వచ్చేస్తున్నామండి. అందులో టమాటా ఆనియన్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అందులో ఎగ్స్ కొట్టి వేసేద్దాము.
వెంటనే కదిలించకూడదండి. మనం ఎగ్జామ్ ది కొట్టి వేసేసాం కదా ఇందులో, మనం కదిలించకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండిన తర్వాత 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 కలుపుకుందాం అండి. ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో వదిలేస్తాను. 5 మినిట్స్ అయిందండి, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు కలుపుదామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా చేసుకొని చూడండి ఒకసారి. చాలా సింపుల్ అండి, పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. జస్ట్ టమాటా ఆనియన్ ఎగ్గు ఉంటే చాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం కలిపేసాం కదండి, కలిపేసాం కదండి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచితే అయిపోతుందండి. రెగ్యులర్ ఎగ్ కర్రీ లాగా కాకుండా ఆల్మోస్ట్ అలాంతా అయిపోయిందండి, కర్రీ కూడా అయిపోయింది. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఎగ్ పులుసు కానీ లేదంటే మామూలుగా అట్టు ఆమ్లెట్ ఇట్లాంటి వాటికన్నా కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఆ టేస్ట్ అయితే బాగుంటుందండి. మనము రైస్లో నీట్గా కలుపుకొని తినేసేయచ్చు. అలాగే పునీత్ అడుగుతున్నాడు స్వీట్ డిష్ ఏదైనా తయారు చేయమని అని అన్నాడు కదండి, సో జున్ను తయారు చేశానండి. ఎలా చేయాలనే వీడియో అయితే నేను సపరేట్గా పెట్టానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. లెంతీ అవుతుందని పెట్టలేదు.